ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను. బయట ఉన్న పరిస్థితిని బట్టి కరోనా వైరస్ సోకి మీరు బాధపడుతున్నట్లయితే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. అదే సమయంలో మీరు ఎవరైనా ప్రార్థన అవసరతలు కోరుతున్నట్లయితే కామెంట్ బాక్స్లో మీరు మాకు తెలియజేయండి, మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము. మరొకసారి అద్భుతమైన సందేశముతో మీ ముందుకు రావడానికి ప్రభు తన మహాకృప చూపించారు. ఆ సందేశం యొక్క పేరు ఇరుక్కునిపోయాను, అయితే నేనేం చేయాలి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అద్భుతమైన సత్యం. ఈ సందేశం ముగిసిన తర్వాత ఒక చక్కని వీడియో క్లిప్ కూడా నేను మీకు చూపించబోతున్నాను. కాబట్టి చివరి వరకు ఈ వీడియోను మీరు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ సందేశంలో వెళ్ళక ముందు ఒక చిన్న ఆత్మీయ సత్యం చెప్పి ముందుకు వెళ్తాను. ఈరోజు మీరు నన్ను ఎవరు లక్ష్య పెట్టుట లేదు అని మీరు బాధపడుతున్నట్లయితే ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను, వినండి. ఒక చిత్రకారుడు ఆ చిత్రాన్ని చిత్రకరిస్తున్నప్పుడు ఎంతో శ్రద్ధతో ఆ చిత్రాన్ని చిత్రకరిస్తాడు. దానికంటే 2 రెట్లతో దేవుడు నీ పైన శ్రద్ధను చూపిస్తున్నాడు. కాబట్టి నీ జీవితాన్ని ధైర్యముతో ముందుకు కొనసాగించు. రండి, సందేశంలో వెళ్దాం. ఇరుక్కుపోయాను, అయితే నేనేం చేయాలి. ఈ జీవితంలో మనము కొన్ని సందర్భాల్లో ఇరుక్కుపోతాం. మన తప్పు కాకపోయినా అన్యాయంగా ఇరుక్కునిపోతాం. ఈరోజు ఏదైనా విషయంలో అన్యాయంగా మీరు ఇరుక్కుని పోయినట్లయితే వాటి నుండి మీరు బయట ఎలా పడాలో అని ఆలోచిస్తున్నట్లయితే నేను మీకు తెలియజేస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ప్రేమలో మోసపోయి ఇరుక్కునిపోయారు. కొంతమంది అయితే పాపములో ఇరుక్కునిపోయారు. మరికొంతమంది అయితే అనారోగ్యములో కుదుట పడుతుందో లేదో అనే విషయంలో వారు ఇరుక్కునిపోయారు. ఈరోజు మీరు ఏ విషయంలో అయితే ఇరుక్కునిపోయారో వాటి నుండి మీరు బయటపడాలి అని ఆశపడుతున్నట్లయితే తప్పకుండా ఈ సందేశాన్ని మీరు వినండి. పరిశుద్ధ గ్రంథంలో 4 యవనస్తుల గురించి నేను మీతో పంచుకోబోతున్నాను. ఆ 4 యవనస్తుల యొక్క పేరు దానియలు, శద్రకు, మేషకు, అభ్యద్నగు. అద్భుతమైన ఆత్మీయులు, మంచి ప్రార్థన పరులు, జ్ఞానము గలవారు. ఈ 4 దేశం కాని దేశానికి వారు బానిసగా కొనిపోబడ్డారు. ఆ దేశములో నబుకద్నెజరు రాజు. ఒకరోజు ఈ రాజుకు కల వచ్చింది. ఆ కల ఎటువంటిదంటే తన మనస్సును కలతతో ఉండిపోయింది. ఆ రాత్రంతా కూడా నబుకద్నెజరుకు నిద్ర పట్టలేదు. బహు భయముతో రాజు ఉన్నాడు. అటువంటి సమయంలో తన దగ్గర ఉన్న శకునగాండ్రులను, గారడి విద్యము గలవారును, మాంత్రికులను, కల్దీయులను పిలవండి అని తన వార్త పెట్టినప్పుడు వీళ్ళందరూ వచ్చి రాజు దగ్గర నిలబడ్డారు. రాజు అక్కడున్న వారితో అన్నాడు, నాకు ఒక కల వచ్చింది. అవునా రాజా, ఆ కల మీరు చెప్పినట్లయితే నేను మీకు భావాన్ని కూడా తెలియజేస్తాము అని అక్కడున్న వారు చెప్పారు. రాజు అన్నాడు, నేను కల మర్చిపోయాను, కానీ ఇప్పుడు మీరు ఆ కల చెప్పాలి మరియు దాని యొక్క భావము కూడా చెప్పాలి అన్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా నోరు తెరిచి రాజును చూస్తున్నారు. కానీ ఆ కల చెప్పట్లేదు, దాని యొక్క భావము కూడా వారు చెప్పట్లేదు. అటువంటి సమయంలో నెబుకద్నెజర్ రాజు బహు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోన్లో ఉన్న ప్రతి జ్ఞానులను చంపివేయండి అని ఆజ్ఞ ఇచ్చేశాడు. కానీ ఒక విషయం ఇక్కడ గమనించండి, దానియలు, శద్రకు, మేషకు, అభ్యద్నగుకి తెలియదు రాజు ఈ విధంగా పిలిచాడు అని. కానీ అన్యాయంగా దానియలు, శద్రకు, మేషకు, అభ్యద్నగును కూడా పట్టుకొని చంపడానికి తీసుకుని వెళ్తున్నారు. ఈ 4 కూడా ఇరుక్కునిపోయారు, అన్యాయంగానే ఇరుక్కునిపోయారు. కానీ దానియలు వారితో అన్నాడు, ఆగండి, నేను వెళ్ళి రాజుతో కలిసి వస్తాను అని. దానియలు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, కల మరియు దాని యొక్క భావము తెలియజెప్పుటకై నాకు సమయము దయచేయమని బ్రతుములాడాడు. అప్పుడు దానియలు తన గదికి వెళ్ళి స్నేహితులకు తెలియజేశాడు, మనము జ్ఞానులతో కలిసి నశింపుకున్నట్లు మన పరలోకమందున్న దేవునికి వేడుకుందామని కలిసి ప్రార్థన చేసి పడుకున్నారు. దేవుడు దానియలకు స్వప్నంలో కల మరియు దాని యొక్క భావము దేవుడు తెలియజేశాడు. ఉదయము లేచి కలిసి వారు దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి కీర్తించారు. తర్వాత నబుకద్నెజర్ దగ్గరికి వెళ్ళి కల మరియు దాని యొక్క భావము తెలియజేశాడు.
అద్భుతం జరిగింది. ఆ కళ యొక్క భావము అక్కడ ఉన్న జ్ఞానులు ఎవరూ చెప్పలేకపోయారు. వారు నమ్ముతున్న దేవునికి కూడా అసాధ్యమైపోయింది. కానీ దానియలు, శద్రకు, మేషక్, అబెద్నగో నమ్ముతున్న దేవుడు అద్భుతం చేశాడు. వారు ఇరుక్కుపోయారు అని బాధపడుతూ ఉండలేదు. వారు విశ్వాసాన్ని కనపరిచారు. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశారు. దేవుడు ఆ ప్రార్థన విని అద్భుతమైన జవాబు ఇచ్చాడు. కాబట్టి నువ్వు కూడా ఆ విశ్వాసాన్ని కనపరచు. కుటుంబంగా ప్రార్థించు, వ్యక్తిగతంగా ప్రార్థించు. నువ్వు ఏ పరిస్థితుల్లో అయితే ఇరుక్కుపోయావో ఆ పరిస్థితుల్లో ఆ దేవునికి ప్రార్థన చేయి. ఆ ఇరుకులో నుండి దేవుడు విశాలతను కలుగజేసి నీ జీవితంలో ఆయన అద్భుతం చేయబోతున్నాడు. బాధపడుతూనే, దిగులు పడుతూనే, దుఃఖముతోనే, కన్నీళ్లు కారుస్తూనే ఉన్నావు, కానీ ప్రార్థన మాత్రము చేయట్లేదు. ఒకసారి గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయి. నీకున్న ఇరుక్కుపోయిన పరిస్థితి దేవునికి తెలియజేయి. దేవుడు ఖచ్చితంగా ఆయన నిన్ను విడిపిస్తాడు. ఈ సమయంలో ఓ చక్కని వీడియోను వీక్షించవలసిందిగా కోరుతున్నాను. ఆ బాతు చక్కగా నీటిలో ఆడుకుంటూ ప్రశాంతంగా ముందుకు వెళ్తా ఉంది. సడన్గా ఆ సింహము వచ్చి ఆ బాతును పట్టేసుకుంది. పట్టేసుకున్న తర్వాత అక్కడ చుట్టూ ఉన్న సింహాలు కూడా ఆ సింహం దగ్గరికి వచ్చేసినాయి. ఆ బాతు అనుకుంటుంది, నా జీవితం అయిపోయింది, భయంకరమైన ప్రమాదంలో నేను చిక్కుకుపోయాను, ఇరుక్కునిపోయాను, బయటికి పడే అవకాశం నాకు కనిపించడం లేదు అని అనుకుంటా ఉంది. ఈరోజు నువ్వు కూడా అదే అంటున్నావేమో. నేను కూడా ఇరుక్కుపోయాను, ప్రమాదంలో చిక్కుకుపోయాను, నా జీవితం ముగిసిపోయింది అని నువ్వు అంటున్నట్లయితే నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. ఆ బాతు జీవితంలో ఓ అద్భుతం జరిగింది. బాతుకు చక్కని రెండు రెక్కలున్నాయి. ఆ రెక్కలతో ఎగురుతూ ఆ నీటిలో వెళ్ళిపోయింది. ఒక రెక్క ప్రార్థన, రెండవ రెక్క వాక్యము. ఈ రెండు రెక్కలు నువ్వు కలిగి జీవిస్తే అద్భుతంగా నీవు కూడా విడిపించబడతావు. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంది అని నమ్ముతున్నాను. మీరు ఏ విధంగా ఆత్మీయంగా బలపడ్డారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ.